Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సరేనా గత కొన్ని రోజులుగా పోలవరానికి సంబంధించి ఏదైతే సెంట్రల్ ఫైనాన్స్ ఏదైతే 2300 కోట్ల లాట్ చేంజ్ మనీ రిలీజ్ చేసే దాంట్లో దానికి సంబంధించి కొన్ని క్వెరీస్ కానీ కొన్ని కొర్రలు వేయటం మేము 20,000 చేంజ్ కోట్లు మాత్రమే యాజ్ పర్ 2013 and 2014 రేట్స్ ప్రకారం ఇస్తామని చెప్పిన తర్వాత అని దానికి సంబంధించి ఒక నోట్ని పంపించడం జరిగింది. దాని తర్వాత పాపం కొన్ని పేపర్లు బాగా అత్యుత్సాహం చూపించారు. నిన్న కూడా చూశాను పాపం లోకేష్ గారు ఒక్కరే ఏదో పోలవారిని మొత్తం మూసేస్తున్నట్టు. పాపం ఆ పేపర్లు మాత్రం 2014 తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ప్రాజెక్టుని 3 సంవత్సరాల పాటు నిద్రపోతే ఒక ప్రభుత్వం అప్పుడు కూడా నోరెత్తల. 2016 తర్వాత స్పెషల్ ప్యాకేజ్లో భాగంగా ఆ ప్రాజెక్టుని తమే తీసుకొని ఏం కకృతి కోసం కమిషన్ కోసమో దేనికోసం కకృతి పడినప్పుడు పాపం నోరెత్తల. 2017 క్యాబినెట్లో పెట్టి కనీసం క్యాబినెట్లో ఏమి ప్రకారం పెట్టారు ఏమేమి రాశారు అనే దాని మీద కూడా కనీసం ప్రచురించుకున్నప్పుడు కూడా నోరెత్తల. ఈరోజు ఆ క్యాబినెట్ నోట్ ఆధారంగా ఒకటి రిలీజ్ అయితే దానికి సంబంధించి ఓహో ఆహా మా ప్రభుత్వాలు ఇట చేస్తే ఈ ప్రభుత్వం చేతకాంతనం వల్ల చేసింది ఏదో మా తప్పిదం వల్లే మొత్తం పోలవరానికి డబ్బులు దక్కిపోయినాయి దాన్ని ఒక అపర మేధావి అపర టాలెంటెడ్ ఆయన ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి కూడా ఆయన్ని పాపం బాగా ఓదరగొట్టే పనిలో మామూలుగానే ఊదిపోయి ఉంటే ఇంకా ఓదగొట్టే పనిలో కూడా చూసాం. సో ఇవన్నీ కూడా మరోసారి మొన్న కూడా ప్రెస్లో చెప్పాం మరోసారి పోలవరానికి సంబంధించి పూర్తిగా కూడా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా ఏం జరిగిందని చెప్పాల్సిన బాధ్యత ఉంది. దానికి సంబంధించి కూడా ఏదైతే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాయటం జరిగింది. ఏదైతే 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 90 ప్రకారం కూడా పోలవరం ప్రాజెక్టు కట్టాల్సిన పూర్తి బాధ్యత అది రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. సో దానికి సంబంధించి ఏదైనా కూడా అది రాష్ట్ర నేషనల్ ప్రాజెక్టుగా తీసుకోవటం అంతా కూడా జరిగింది. దాంట్లో అన్ని రకాలుగా కూడా పొందుపరచడం జరిగింది. ఏదైతే 90-10 కింద కూడా అప్పట్లో ఆ ప్రాజెక్ట్ని కట్టాల్సి వస్తే ఆ 10% షేర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన నిధులు అంటే అప్పటికి 5,000 కోట్లు ఖర్చు పెట్టిన నిధుల్ని ఆ 10% షేర్లో తీసుకొని మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రాందని 2014 యాక్ట్ తర్వాత దాంట్లో పూర్తిగా కూడా అప్పుడు జరిగిన క్యాబినెట్లో కానీ పూర్తిగా కూడా పొందుపరచడం జరిగింది. 2014 తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014, 2015, 2016 సెప్టెంబర్ దాకా కనీసం ఆ 3 సంవత్సరాల పాటు ఎంత అవుతుంది ఈ ప్రాజెక్ట్ అని రివిజన్ కానీ దాదాపు ఆ 3 సంవత్సరాలలో అంటే 2 సంవత్సరాల 8 నెలల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసిన పీపీఏ 2015 నుంచి 2060 అప్పటిదాకా 16 దాకా 6 మీటింగ్స్ జరిగితే ప్రతి మీటింగ్లోనూ మీరు రివైజ్డ్ ఎస్టిమేట్ సబ్మిట్ చేయండి ఎంత అవుతుంది అంటే నెల రోజుల్లో చేస్తాం. అది 2015 ఆగస్టులో జరిగింది. ఫస్ట్ మార్చు, 2 ఆగస్టు, తర్వాత డిసెంబర్, ఆ విధంగా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి జరిగితే ప్రతి మీటింగ్లో కూడా పీపీఏ రివైజ్ ఎస్టిమేట్స్ని సబ్మిట్ చేయండి ఎంత అవుతుంది అంటే 2015 మార్చి నుంచి నెలలో చేస్తాం, ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుందని కనీసం ఒక అంచనా కూడా వేయకుండా
2016 సెప్టెంబర్లో ఏదైతే కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టు స్పెషల్ స్టేటస్ కోసమా రకరకాల కారణాల కోసమో ప్యాకేజీని అనౌన్స్ చేస్తే దానికి సంబరపడిపోయి 30/9/2016 ఫైనాన్స్ ఒక రిలీజ్ చేయటం జరిగింది. ఏమని 100% ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఏదైతే పోలవరం ప్రాజెక్టులు అప్పటిదాకా 3 కాంపోనెంట్స్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఇన్క్లూడ్స్ ల్యాండ్ అండ్ ఆర్ఎండ్ఆర్ అండ్ వాటర్ సప్లై అండ్ పవర్ 100% ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ విల్ బీ పెయిడ్ యాజ్ ఆన్ 2014-104 అని పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని తాను టేకప్ చేయాలనుంటుంది కాబట్టి కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రాజెక్ట్ కాబట్టి మేము ఆ ప్రాజెక్టుని అప్పచెప్పుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పడం జరిగింది. ఇది 30 సెప్టెంబర్ 2016. 15 మార్చ్ 2017 క్యాబినెట్లో దారుణమైన పరిస్థితి ఏంటంటే కనీసం ఇప్పటి నుంచి క్యాబినెట్లో పెట్టేటప్పటికైనా ఒక అంచనా పోలవరం ప్రాజెక్టు ఎంత అవుతుంది అది 30,000, 40,000, 50,000 అని కూడా వేయకుండా ఏది కూడా ఈరోజు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక క్యాబినెట్లో పెట్టేటప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో కూడా చదివారైనా చదివినిపిస్తూ చాలా ఘనకార్యం చేసేసాం మేము మంచి చేసామని క్యాబినెట్లో ఆయన 2017 ఆ క్యాబినెట్ మీటింగ్ తర్వాత అసెంబ్లీలోనూ కౌన్సిల్లో కూడా మాట్లాడాడు. ఇది ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ లేదా ఇంకెవరో కాదు, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు సగం చదివారు కొరవ చదవలేదు అనుకోండి ఆ క్యాబినెట్లో, ఎందుకంటే అసలు విషయం ఆడే ఉండింది. ఆయన ఏం చదివాడు, ఇందాక నేను చెప్పినట్టు నీతి ఆయోగ్ తీసుకుందని చెప్పినట్టు నో సెంట్రల్ ఫండింగ్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ కాస్ ఇంకర్డ్ బిఫోర్ 1/04/2014 అంటే 2014 ముందు కట్టేది మేము ఇవ్వము, కాస్ట్ ఎస్కలేషన్ బియాండ్ ది కాస్ట్ ఆన్ 1/04/2014 డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆర్ ప్రైస్ విల్ నాట్ బీ ఫండెడ్ బై ది సెంటర్ అని ఈయన ఒప్పుకొని, ఇది కాక ఇంకోటి మెయిన్ ఇక్కడ ఇది ఒప్పుకోవాల్సింది. పాపం ఆ రోజుకి అది ఒకటి మాత్రం చదివితే ఆ రోజు ఆయన బండారం బయటపడిపోయేది, కానీ అది తెలిస్తే బయటకు వస్తుందని ఎందుకో కారణాల వల్ల. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సార్ అప్పుడు ఎంఓఆర్ డబ్ల్యూఆర్ ఆర్డీఎన్ అస్టెన్ ఎన్ష్యూర్ దట్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇఫ్ ఎనీ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ద ల్యాండ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఫర్ ది ప్రాజెక్ట్ ఆర్ ఎట్ టు బి అక్వైర్డ్ బై ఇంక్లూడెడ్ బట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద అసెస్మెంట్ కాస్ట్ ఆఫ్ 16,000 crore అప్రూవ్డ్ బై ద అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఎంఓడబ్ల్యూఆర్ ఇన్ 2011. దాని అర్థం 2010-11కి సంబంధించి ఏదైతే అడ్వైజరీ అప్పుడు 16,000 crore ఫిక్స్ చేసి దాంట్లో ఎంతైతే ల్యాండ్ కానీ అక్వైర్ చేసినా కానీ దాంట్లో సంబంధించి ఎంతైతే పొందుపరిచారో దానికి సంబంధించే మేము 2013-2014 క్వాంటిటీస్కి ఇస్తాము అని స్పష్టంగా పెడితే దాన్ని ఆ రోజు ప్రభుత్వంతో కలిసి ఉన్న ఇద్దరు మంత్రులు అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, సుజనా చౌదరి గారు ఉన్నారు. దాని తర్వాత 17వ తారీఖున 18వ తారీఖున మన అసెంబ్లీలోనూ కౌన్సిల్లోనూ చప్పట్లు చట్టుకున్నారు. ఆహా ఓహో బాబు గారు కాబట్టి ఇంత పెద్ద పెద్ద మేధావు పని చేశాడు ఆయన కాబట్టి తీసుకుంటున్నాడు ఇంకెవరైతే దీనివల్ల కాదు అని చెప్పారు. తర్వాత కూడా అనేక సార్లు సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్కి దాన్ని సబ్మిట్ చేయమని చెప్తూనే వచ్చింది. ఈరోజు దానికి సంబంధించే ఫైనాన్స్ అసెట్ పలానా క్యాబినెట్ 2017 ప్రకారము ఏదైతే 13-14కి రివైజ్ కాస్ట్ ఎస్టిమేట్కి సంబంధించి మేము పే చేస్తాము అది ఇరిగేషన్ కాంపోనెంట్కి అని చెప్పి చెప్పడం జరిగింది స్పష్టంగా. ఇది ఎవడు తప్పు చేసినట్టు, కనీసం ఒక ప్రభుత్వం ఇంత పెద్ద ప్రాజెక్ట్ 3 సంవత్సరాల పాటు 2014-2017 మార్చి దాకా
ఎంత అవుతుంది ఈ ప్రాజెక్ట్ కని, ఎన్ని వేల ఎకరాలు కావాలి, ఎన్ని కుటుంబాలు రీహాబిలిటేట్ చేయాలి, దానికి ఇంకిత జ్ఞానం లేకుండా ఒక క్యాబినెట్ లోపలికి ఒక విధి పెట్టేటప్పుడు ఒప్పుకొని ఈరోజు వచ్చి ఫైనాన్స్ ఏదైతే సెంట్రల్ ఫైనాన్స్ ఆ క్యాబినెట్ ఏదైతే మీరు ఒప్పుకున్నారో దాని ప్రకారం ఏమి ఇస్తా అంటే అది ఈ ప్రభుత్వం చేసిన తప్పు అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం మీద వేయాలంటున్నారా? ఏదన్నా అంటే 70% మేము కట్టామంటారు. ఈరోజు చెప్తా ఉన్నా మీరు చెప్తున్న 70%లో 90% రాజశేఖర రెడ్డి గారు కట్టారు. మీరు చెప్తున్న రెండు కాలువలు రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈరోజు మీరు తీసుకొచ్చి మీరు చేసిన తప్పిదం వల్ల మీరు చేసిన పెద్ద అతి పెద్ద బ్లండర్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి ప్రతిదీ కూడా లేఖ రాయటం జరిగింది. ఏదైతే మీరు కట్టాల్సిన బాధ్యత మీది. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీఆర్ జస్ట్ ఎన్ ఫెసిలిటేటర్. దిస్ గవర్నమెంట్ ఓన్లీ ఎగ్జిక్యూట్స్ ది ప్రాజెక్ట్. కానీ ప్రతి రూపాయి, ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరిని రీహాబిలిటేట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది. ఇట్ ఈస్ అ డ్యూటీ. సో దీనికి ఎక్కడ కూడా వెనకడిగేది వేసేది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి స్పష్టమైన లేఖ రాశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు దేనిలో చూసి భయపడుతున్నారు, దేనికో కోసం భయపడుతున్నారు? 2010 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలలో ఏదైతే ఆ రోజు నుంచి ఈరోజు ఇన్నిసార్లు చెప్తారో నాన్న, ఇదే మాట, ఇదే భాష. ఆయన భయపడతాడు, ఆయన పెడతాడు, ఆయన భయపడేది లేదు, వెన్ను తిప్పేది లేదు. మీరు చేసిన మోసాన్ని కనీసం సరే ఈరోజు ఒక మాట అడుగుతున్న 2017 నుంచి 2019 దాకా మేము 50,000 పంపించాం. ఎస్, ఎన్ని పంపించారు, కానీ ఒక్కసారైనా ఈ విధంగా క్యాబినెట్లో పెట్టి, ఎందుకంటే దే వాస్ సెవరల్ టైమ్స్ 2013-14 ఏదైతే క్యాబినెట్లో పెట్టిన లెక్క ప్రకారం మాకు ఎస్టిమేట్ సబ్మిట్ చేయమని అనేకసార్లు చెప్పినప్పుడు ఆ రోజు క్యాబినెట్లో పెట్టిన ప్రకారం అయితే ఇది కాదు. సో వీఆర్ సెండింగ్ న్యూ ఎస్టిమేట్స్ అని చెప్పి ఏ రోజైనా సెంట్రల్ ఫైనాన్స్ దగ్గర కానీ దేనికైనా కూడా మీరు మాట్లాడారా, మీరు ఎక్కడ లేఖ రాశారా అని అడుగుతా అన్న ఒక్కటి ఆ క్యాబినెట్ నోటిని ప్రస్తావిస్తూ ఎక్కడా చేయలే. ఏం మాట్లాడతారో అర్థం కాదు. నిన్న ఒక ఆయన మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన శిష్యుడు, ఏమో డిసెంబర్21 పూర్తి చేస్తాడని. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారికి మేము శిష్యులమి, భక్తులమి, అనుచరులమి అన్నీ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా 2021 కడతాం, పోలవరం కడతాం, వెనక అడిగేసేది లేదు. ఎవరి తాటాకు చెప్పులకి ఎవరికి ప్రభుత్వం భయపడదు. ఎంతసైనా వీల్ ఫైట్. మీలాగే ఏదో ప్యాకేజ్ కోసమో, కమిషన్ కోసమో, కకృతి కోసమో ప్రాజెక్ట్ కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సిన సెంటర్ కోసం 3 సంవత్సరాలు కాలయాపన చేసి మీరు తీసుకొని ఒక క్యాబినెట్లో ఈ విధమైన బ్లండర్, కనీసం ఒక అంచనా లేకుండా 2017 కౌన్సిల్లో ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినప్పుడు చంద్రశేఖరరావు అనే ఒక ఎమ్మెల్సీ సభ్యులు దీన్ని ప్రస్తావించారు. సరే, ఇది పోలవరం 40,000 అవుతుందని అంటున్నారు, అంచనా అంటున్నారు బయట. మీరేమో దానికి సంబంధించిన క్లారిటీ లేదు. రేపు 40,000 కోట్లు మేము ఈలేము సెంటర్ అని అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితి వీలవుతుందా? ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా అని అడిగితే లేదు లేదు, నేనంతా సెట్ చేశాను అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఆ రోజు చంద్రశేఖరరావు గారు, ఇట్స్ ఆన్ రికార్డ్, ఇదే క్యాబినెట్ నోటు బ్రహ్మాండంగా ఉందని చెప్పి 2017 అసెంబ్లీలో మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరైతే ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా, మీకు ధైర్యం ఉంటే ఆ క్యాబినెట్లో మీరు ఏదైతే ఒప్పుకున్నారో ధైర్యంగా చెప్పండి, దాని అర్థం ఏంటో. కమ్ స్పీక్ అబౌట్, మాట్లాడరు. ఏదైతే పత్రికలు రాస్తున్నా రాయమనండి ధైర్యంగా. 2017 మేము పలానా క్యాబినెట్లో ఆ రోజు మీ ప్రభుత్వం భాగస్వాములు కాదా కేంద్ర ప్రభుత్వంతో? మీ మంత్రులు లేరా? అశోక్ గజపతిరావు లేడా? సుజనా చౌదరి లేడా? దాన్ని తీసుకొని వచ్చుకొని మీరు నెక్స్ట్ అసెంబ్లీలో పొగుడుకోలేదా? క్యాబినెట్లో సారాంశం ఎందుకు రాయరు? ఏం జరిగిందని ఎందుకు రాయరు? రాయరు. ఎవడు భయపడ్డాడు? ఎవడు లాలుచీపడ్డాడు? ఏదనంటే 50% 70% కట్టండి. ఎన్నిసార్లు చెప్పాలరా నాయన?
మీరే ఒక పక్క అంటున్నారు 50,000 55,000 కోట్లని, ఖర్చు అయితే 18,000 కోట్లు. ఏ లెక్క? ఏ లెక్కని? ఏ లెక్క 70% అయిందని? ఆ లెక్క అనుకుంటే కాలవల 90% రాజశేఖర్ రెడ్డి గారు ఫినిష్ చేశాడు. మీ ఇష్టానుసారంగా ఒక ప్రాజెక్టుకి సంబంధించి నిజాలు చెప్పకుండా మీరు చేసిన తప్పిదాల్ని మేమంట ఈకే ప్రభుత్వం ప్రశ్నించలేకపోయిందంట. మీరు చేసిన ఒక బ్లండర్ ఒక క్యాబినెట్లో పెట్టారు. క్యాబినెట్లో పెట్టేటప్పుడు కనీసం మీరు అంచనాలు ఎంత అవుతాయని కూడా తెలియకుండా దాన్ని తీసుకొచ్చుకొని ఆహా ఓహో ఏమవుతుందండి, ఎస్ పర్ 2014 90 10% తీసుకుందాం, 50,000 కోట్ల ప్రాజెక్టు 90% 10% మంది 5,000 అయి ఉంటుంది, 2014కి ముందు ఖర్చు 5,000 రూపాయలు ఆ 10% కానీ తీసుకొని ఉంటే ఈరోజు మనకు రూపాయి కూడా ఖర్చేది కాదు. ఆ రోజున ప్రకారం పవర్ కాంపొనెంటు వాటర్ సప్లై కాంపొనెంట్ అన్నీ ఉన్నాయి. మనం చేసిన గణకారం ఏంటి, ఓన్లీ ఇరిగేషన్ కాంపొనెంట్ వరకే తీసే, పవర్ కాంపొనెంట్ తీసేసాం, వాటర్ సప్లై కాంపొనెంట్ తీసేసాం. వాట్ డిఫరెన్స్ దట్ ఇస్ మేక్? డస్ ఇట్ మేక్? అదే 50,000 కోట్లలో 10% ఇస్ 5,000 క్రోర్స్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ మనం ఖర్చు పెట్టేసాం 2014 ముందు. దట్ వుడ్ హ్యావ్ బీన్ ద 10% షేర్ కదా. దట్ ఈస్ బీన్ కెప్టెన్ 2014 క్యాబినెట్. ఈయనేదో సాధించాడని చెప్పి ప్రజలు దానికి డబ్బు కొట్టేదానికి కొన్ని. సో వి క్రిస్టల్ క్లియర్, వెనకడికి వేసేది లేదు. ఇష్టం, ఈరోజు అక్కడ చూశాను ఒక ఆయన, దానికి లెక్కలు అన్నిటికీ సిద్ధమే. పోలవరం ప్రాజెక్ట్ యాజ్ పర్ స్కెడ్యూల్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళతో కొట్లాడుతూ ఉంటాం. విల్ ఫైట్, విల్ డూ ఇట్.